మెదక్ జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎలుకపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ పిల్లలు ఉదయం సమయానికి నిద్ర లేవకపోవడంతో వారిపై తల్లి వేడి నీరు వేయడంతో వారికి తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సాయిలు సంతోష్ ఇద్దరు భార్యభర్తలు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. అయితే కుల పెద్దలు వారికి నచ్చజెప్పి పంపించారు. వీరికి ఇద్దరు సంతానం శ్రీనిధి రిత్విక్లు ఉన్నారు. అయితే ఈరోజు పిల్లలు త్వరగా నిద్ర లేవడం లేదని వారిపై ఆ తల్లి కర్కాశకంగా కాగుతున్న నీటిని వేసింది. దీంతో పిల్లలు ఇద్దరు తీవ్రంగా గాయాల పాలయ్యారు. కుమారుడు రిత్విక్ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మొగడేమనలేడు, నేనేమనలేను. అయితే ఆ నీళ్ళు కాగబెట్టిన, నీళ్ళు కాగబెట్టి అక్కడికి వెళ్ళి ఇది నూకిన, నూకి అయితే నా ఇంటి గడు రూమ్ కాడికి పోయిన, రూమ్ కాడికి పోయి అయితే బియ్యం పెట్టింది, బియ్యం పెట్టి నీళ్ళు దించింది, నీళ్ళు దించింది సారు, నీళ్ళు దించింది, నీళ్ళు దించి ఏం చేసింది, అన్నం పెట్టింది, అన్నం పెట్టి ఆ పూర్వలు నీళ్ళు పడుతురు, నీళ్ళు పట్టంగానే అయితే ఆ పూర్వలు నీళ్ళు పడుతురు. ఆయన మెట్ల మీద కూర్చుండు, నా కొడుకు మెట్ల మీద కూర్చున్నాడు, ఏం చేసిండు, నా అత్తి పీట మీద పన్నాడు, ఏం బిడ్డ గిట్ల పన్నా వాడేనన్న, అడిగి ఇట్లా ఒరిగిండు. అయితే పిల్లల లోపల మొత్తుకుంటు మొత్తుకుంటే వెళ్ళక అయితే ఉరికెచ్చిండు, వాడు ఉరికెచ్చిండు, నేను ఉరికెచ్చిన. అయితే ఉడుకులీలు పక్కకు పెట్టింది కదా, ఉడుకులీలు ఇట్టుని పోసింది పొరలకు పోస్తే నా మనమరికి ఒక ఈడ తలిగించక, ఈడ పోరికి ఏమో ఇక్కడ తలిగింది. ఏమదరా అంటే నేను ఉరికేస్తాను కదా, అయితే ఇద్దరు సెలవు పొరని ఎత్తుకొని మా శంకరాయింటికి పోయినాం. అంతే సారు, పిల్లలు కొట్టాలి, పిల్లల మీద పోసింది సారు, అంతే.